మీ పేర్లు చెప్పండి. సార్ నా పేరు చంద్రశేఖర్. వెరీ గుడ్. మీరు? వీఆర్ నాగేంద్ర. వీఆర్ నాగేంద్ర, వెరీ గుడ్. మీరు? దిలీప్ కుమార్. మీరు? గోపాలకృష్ణ. వెరీ గుడ్. నైస్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషం మీరు నన్ను మీట్ చేయాలనుకున్నందుకు. ఎందుకు నన్ను మీట్ చేయాలనుకున్నారు? మెయిన్ వచ్చేసి ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ మీద రియాక్ట్ అవుతున్నారు కదా ఎక్కువగా, అందుకనే. బెంగళూరు మాట్లాడదాం. ఓకే సార్, ఎనీ క్వశ్చన్స్? ఎక్కడన్నా పోటీ చేస్తున్నారా? యాక్చువల్గా నేను ఇప్పటి వరకు ఊరుకున్నది, ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసిన దానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు నోరు తెరవకుండా కూర్చున్నాను మనకెందుకు అని అనుకున్నాను. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మళ్ళీ జరిగిన తప్పులే మళ్ళీ జరుగుతున్నాయి. ఒక 10 సంవత్సరాలుగా మనం ఎక్కడేసిన గొంగళి మనం అట్లాగే ఉన్నాం. మనం ఎక్కడ మార్పు లేదు. పాలిటీషియన్స్ అందరు బాగానే ఉన్నారు, కానీ మన వాడలు మురికి వాడలు అయిపోతున్నాయి, మన పల్లెలు ఇంకా బస్సులు లేని గ్రామాలు అయిపోతున్నాయి, కరెంట్ లేని గ్రామాలు అవుతున్నాయి, మంచినీళ్ళ సదుపాయం లేని గ్రామాలు అవుతున్నాయి. చాలా బ్యాడ్ పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే కంటిన్యూ అయితే ఈ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఇటువంటి తప్పు జరిగితే దీంట్లోంచి మనం కోలుకోవడం కష్టమైపోద్ది. ఒకప్పుడు బీహార్ గురించి మనం మాట్లాడుకునేవాళ్ళం, అది కాకుల దూరని కాడవీడిలాగా తెర తయారైంది, చాలా బ్యాడ్ అయింది, అక్కడ అందరు క్రిమినల్స్ అంటాను ఒకప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి చాలా బెటర్ అయింది. రేపు మన తెలుగు జాతి గురించి, తెలుగు నేషన్ గురించి అట్లా మాట్లాడుకోకూడదు అన్న ఒక భయంతో నేను నోరిప్పడం జరిగింది. అంతేకాని ఏదో సీట్లో కంటెస్ట్ చేస్తున్నానో, లేకపోతే పోస్ట్ కాసిపడో, లేకపోతే ఏ పొలిటికల్ పార్టీ ఉద్దేశించో నేను మాట్లాడలేదు. నేను మాట్లాడింది నా ఫ్రెండు మ్యాంగో మీడియా ఓనర్ కోసం వచ్చి నువ్వు ఏమనుకుంటున్నావు పొలిటికల్ ఇది ఇప్పుడున్న పరిస్థితి గురించి, నువ్వు నిర్భయంగా మాట్లాడతావు కదా, మనం ఈవినింగ్ కలిసినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడతావు, అట్లాగే మాట్లాడరాదు అని అన్నారు. నాకెందుకో అని అన్నాను, లేదు నువ్వు మాట్లాడాలి ఎందుకంటే నువ్వు సెన్స్ మాట్లాడతావు అని నన్ను కాస్త ఉబ్బి తబ్బిబ్బి చేసి నన్ను మాట్లాడిపించాడు. అది ఇంత ట్రబుల్కి వచ్చింది. ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతామన్నారు కదా మీరు? నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతానని లేదు, కానీ పవన్ కళ్యాణ్కి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అన్నాను. ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉంటే ఒక 3 వీక్స్ బ్యాక్ నేను మాట్లాడాను. ఫస్ట్ టైం మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడడం, నేను గౌరవం ఎందుకు పిలవడం లేదు, నాకంటే వయసులు తక్కువ అతను కాబట్టి దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. నాకు తమ్ముడు లాంటివాడు బాగా ఆప్తుడు, చాలాసార్లు కలిసి ఉన్నాను కూడా. సో పవన్ కళ్యాణ్ అని సంబోధిస్తాను, ఎవరేమనుకోవద్దు. పవన్ కళ్యాణ్ మాట్లాడడం, స్టేజ్ మీద మాట్లాడడం నాకు ఎంత నాకు టచ్ అయిందంటే వెంటనే కౌలించుకోవాలనిపించింది. అంత తను రెసనెంట్ అయింది. నేనేం మాట్లాడానో 3 వీక్స్ బ్యాక్ తను ఇంకా అందంగా విడమరిచి ఒక అందరికీ అర్థమయ్యేటట్లు చాలా తెలివిగా చాలా హ్యూమర్తో చెప్పాడు. నేను కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను. తను ఒక లీడర్ మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఆ మాటల్లో ఒక పర్పస్ కనిపించింది, ఆ మాటల్లో ఒక ఫైర్ కనిపించింది, ఆ మాటల్లో ఏదో ఒక ముందుకు తీసుకెళ్తాడు, తను ఒక మంచి మార్గంలో తీసుకెళ్తాడు అన్న ఎక్కడో ఒక ఆశ నమ్మకం కలిగింది. ఇవి చుట్టుపక్కల చూస్తుంటే నాకు అది కలగలేదు, భయం ఏర్పడింది. అందువల్ల నేను నోరు తెరిచాను. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఒక చిన్న ఆశ కలిగింది, అది తేడా. జనసేన అంటే ఇంకా జనం కోసం వచ్చిన ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ. ఇప్పుడు మీరు అన్నారు మొన్న మెన్షన్ చేసి చిరంజీవి తిడతం జరిగింది, మీరు అంటే దాని ఉద్దేశం ఏంటి? నేను 2వ ట్వీట్ గురించి ఫస్ట్ మాట్లాడి తర్వాత 1వ ట్వీట్ గురించి మాట్లాడతాను. 2వ ట్వీట్ ఏమన్నా అన్నానంటే, చిరంజీవి గారు నేను ఎప్పుడు అన్నయ్య అనే పిలుస్తాను, ఆయనకి ఎప్పుడు నేను అభిమానినే. ఆయన ఏ పార్టీలో చేరాడు ఆ పార్టీ మీద కోపం నాకు ఉంది. ఎవరైనా సరే పార్టీ గురించి మాట్లాడచ్చు అని చెప్పాను, ఇది నా 2వ ట్వీట్. మొదటి ట్వీట్ ఏమిటంటే, మనం భారతీయులు అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ఒకటే కారణం అని అనడం నాకు చాలా నాకు అబద్ధం అనిపించింది. నాకు ఎంత మనం మనసుకి మన మనసుకి మనం అబద్ధం చెప్పగలిగితే మనం అట్లా మాట్లాడుకుంటాం. మనం ఎప్పుడూ భారతీయులమే, మనం కాంగ్రెస్ ముందు భారతీయులమే, కాంగ్రెస్ తర్వాత భారతీయులమే. కాంగ్రెస్లో లేని వాళ్ళు పెద్ద మనుషులు చాలామంది దేశం కోసం పోరాడారు. కాంగ్రెస్లో లేని వాళ్ళు చాలామంది మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం కాంగ్రెస్ ఒకటే తీసుకురాలేదు. సో మనం ఆ పార్టీలో ఉన్నంత మాత్రం ఏమైనా మాట్లాడేయడమా? నాకు అది బాధేసింది. నెంబర్ 1 బాధేసి నేను కొంచెం మీరు మారల్ డెఫిసిట్ అన్న మాట వాడాను. అంటే మన మన మనకు మనం అన్యాయం చేసుకుంటున్నాం, మన మొరాలిటీ దెబ్బతినేటట్టు మాట్లాడినా పర్లేదు అనుకుంటున్నారా అన్నట్టు నేను చెప్పాను. ఆ తర్వాత ఏమని ఆలోచించానంటే, ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నాం, నేను ఒక బ్రదర్ని లవ్ చేస్తూ ఇంకో బ్రదర్ని నేను హేట్ చేయలేను, ఇద్దరు రక్తం ఒకటే, ఒకరినొకరు మొహాలు చూసుకోబోతున్నాం, ప్లస్ అలా అని మాట్లాడడం తప్ప ప్రూఫ్ అనేది లేదు.
లేనప్పుడు నేను అంత నేను ఎమోషనల్ గా నేను అలా ట్వీట్ చేసి ఉండకూడదు అని నేను ఫీల్ అయ్యాను. అది తప్పు అని నేను ఒప్పుకుంటున్నాను. నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే బిగినింగ్ నుంచి నేను నా లైఫ్ లో ఎవరిని పర్సనల్ గా ఎవరిని నేను తిట్టింది లేదు, ఎవరిని నేను హార్ష్గా మాట్లాడింది లేదు. ఆ టైంలో కూడా నేను హార్ష్గా మాట్లాడి ఉండకూడదేమో, ఎందుకంటే అది నా వ్యక్తిత్వానికి అది రాంగ్ అవుతుంది. సో కాబట్టి నేను సారీ చెప్పుకుంటున్నాను, అందుకే ఆ ట్వీట్ డిలీట్ చేశాను. ఇంకో విషయం, నాకు ఇంకొక ఆశ కూడా ఉంది మనసులో. ఆ డిలీట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రేపు ఏదో ఒక రోజు చిరంజీవి గారు మనసు మారి తమ్ముడు పవన్ తో కలిస్తే అందరికీ హ్యాపీయే కదా, అది జరగడానికి ఛాన్స్ ఉంది కదా. ఉన్నప్పుడు నేనెందుకు నేను తొందరపడ్డాం అని నేను ఫీల్ అయ్యాను. మీరు అడిగిన దాంట్లో తప్పు లేదని నేను 100% చెప్తాను. ఒక భారతీయుడిగా మీరు అడిగింది కరెక్ట్, అది మీ అభిమానం కరెక్ట్, బట్ ఏమవుతుందంటే, ఇప్పుడు మంది మార్బలం ఉన్న వాళ్ళు ప్రూఫ్ ఉందా నువ్వు చూసావా అని ఎదురు తిరిగి మాట్లాడేటప్పుడు మనం ఏం తిరిగి మాట్లాడలేకపోతున్నాం, మనం క్వైట్ అయిపోవాల్సి వస్తా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత దానికని మనం వెళ్ళి ప్రూఫ్లు ఎత్తకాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, ఎందుకు ఇవన్నీ? ఏదో ఒక రోజు వాళ్ళిద్దరు కలిసిపోతారు, నాశపడటం బెటర్ కదా. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు పవన్ ఒక మంచి అర్థంలో బయటకు వస్తున్నాడు, కానీ తన ఏంటంటే మూడు పిల్లలు చేసుకున్నావు లేదంటే అన్నతో గొడవ పెట్టుకుంటున్నావు ఇలాంటి పర్సనల్ విషయాలన్నీ తేవడం మంచిదా కాదా? ఇది బాగుందండి, మా అన్న పరిస్థితి బాగాలేదు, నేను నాకు ఏకీభవించలేదు అనడం ఇండివిజువాలిటీ చెప్తుంది. ఇంకా బెటర్గా ఇంకా మర్యాద ఇవ్వాలి, మర్యాద ఎక్కువ ఇవ్వాలి. నాకెందుకు మా అన్న ఉన్నాడు కదా, నేను రిలాక్స్ అయిపోవచ్చు కదా. అది కాకుండా లేదు, నాకంటూ వ్యక్తిత్వం ఉంది, నేను మంచి చేయాలనుకుంటున్నాను అని బయటకు రావడం ఇంకా మీరు సెలబ్రేట్ చేయాలి. అండ్ ప్లస్ నేను అతనేం దాచుకోవడం లేదే పర్సనల్ లైఫ్ గురించి, దాచుకోవాల్సిన పని నేనేం చేయలేదు అంటున్నాడు. దానికి గొప్పగా అనుకోవాలి మనం. హిందువుగా ఉండి తను మూడు పెళ్ళు ఒకేసారి చేసుకుని ముగ్గురు ఏమార్చలేదే. తను ఏం చేశాడంటే ఒక చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత ఇంకో చాప్టర్ అని అన్నాడు. అది ఎన్ని పెళ్ళని కూడా నాకు తెలియదు, నాకు అది అనవసరం. అది నేను అభిమానిస్తున్నాను అతన్ని, అతని మాటలు నాకు నచ్చుతాయి, అయిపోయింది. సార్ మీ పర్సనల్గా మీ ఫ్యామిలీలోంచి ఇండస్ట్రీలో ఎవరు ఎంటర్ అవుతున్నారు? నా ఫ్యామిలీలోంచి ఎవరు లేరు. నా బాబు MBA చదువుతున్నాడు, అమెరికాలో ఉన్నాడు. తను ఈ ఇయర్ ఎండ్ MBA ఫినిష్ చేస్తాడు. ఫినిష్ చేసిన తర్వాత నాకు కార్పొరేట్ లైఫ్ కావాలి, నేను నా లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను డాడీ. నేను యూరప్ తిరగాలి, ఒక చిన్న బ్యాగ్ వేసుకొని ఒక రెండు నెలలు నేను హాలిడేకి అట్లా తిరగాలి, నా లైఫ్ నేను లీడ్ చేయాలి. నాకు నలుగురు నా లైఫ్ గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు. ఐ లైక్ మై పర్సనల్ లైఫ్ టు బి పర్సనల్. తను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది ఒక అమ్మాయితో, తను పెళ్లి చేసుకోవాలి అంటే ఎప్పుడు చేసుకుంటారు అంటే నా ఇష్టం అని అన్నాడు. సరే ఓకే, వెరీ గుడ్, నీ ఇష్టం. యాక్టర్లు అందరూ సినిమాల్లో కన్నా రాజకీయాలు ఎక్కువ యాక్ట్ చేస్తారు. అవును, అది ఎందుకంటే రాజకీయ నాయకులు ఎక్కువ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తాం. సో అవును, యాక్చువల్గా ఏమైందంటే నేను ఒక స్టేట్మెంట్ పెట్టాను, అది ఎంతమంది నోటీస్ చేశారో తెలీదు. నిజం మాట్లాడాల్సిన పొలిటీషియన్స్ అందరూ నటిస్తున్నారు కాబట్టి బాగా నటించేవాడు డయస్కి వెళ్ళి నిజం మాట్లాడాడు అని చెప్పాను. వేరెవరు? సూపర్ సార్, పవన్ కదా. సో అందుకే వాళ్ళు అక్కడ నటిస్తున్నారు కాబట్టి, వాళ్ళు నటిస్తున్నారు నిజం చెప్పడం లేదు. సో అందుకే మా నటించేవాడిని పంపించాం నిజం చెప్పమని. నా వరకు వస్తే నేను ఒక ఇంకో నెల రోజుల్లో డైరెక్షన్ అనే దీంట్లో ఉన్నాను. నేను నాకు ప్రాజెక్ట్ ఒకటి, నేను తమిళ సినిమా ఒక డైరెక్షన్లో ఆ దీంట్లో సరే నేను నటన నుంచి కొంచెం చిన్న మలుపు తీసుకుందాం అన్న పరిస్థితిలో ఇట్లా నోరు పారేసుకొని ఇక్కడ నుంచి ఇది ఈ ప్రవాహంలో వెళ్ళిపోయింది నా జీవితం. ఇప్పుడు సడన్గా ఇది మనం కొంచెం ఇది ఎక్కువైపోయిందేమో, ఇది ఆపేసి మనం బతుకు దగ్గర చూసుకున్నాం. ఎందుకంటే నేను పెద్ద డబ్బు ఉన్నవాడిని పెద్ద టైం ఉన్నవాడిని కాదు. నాకనే పనులు ఉన్నాయి, నేను తమిళ సినిమాలు అవి చేసుకుంటూ ఆ తమిళ షోస్ కొన్ని చేస్తున్నాను, తర్వాత నాకు ఐటీ కంపెనీ ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ టైంలో. ఇప్పుడు ఇంతవరకు నోరు తెరవలేదు, సరే మాట్లాడితే ఏం పోయింది నిజం మాట్లాడతామని నోరు ఓపెన్ చేశాను, అక్కడ నుంచి కట్టకుండా ఉన్నాను నోరుని. సో ఇప్పుడు ఈ ఎట్లా ఉందంటే క్రాస్ రోడ్స్లో ఉంది నా జీవితం. ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళి ఇవన్నీ వదిలేద్దామా లేక టోటల్ అది ఇంట్లో దూకుదామా అని ఒక చిన్న వేవరింగ్లో ఉంది. సో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను ఏమిటి వాళ్ళు ఎట్లా అడ్వైస్ ఇస్తారు ఏమిటి, ఆ అడ్వైస్ ప్రాసెస్లో ఉంది. మీరు చాలా మందితో యాక్ట్ చేస్తారు కదా, కో స్టార్గా జగపతి బాబు గారు, సౌందర్య గారు,
యమున అలా వాళ్ళందరిలో మీకు బెస్ట్? బెస్ట్ ఫీమేల్ మేల్? ఇద్దరు. బెస్ట్ ఫీమేల్ కోసం సౌందర్య అండి, ఎందుకంటే అమ్మూరు యాక్చువల్గా తనకు మొదటి సినిమా, కానీ రిలీజ్ అయింది 7వ సినిమాగా రిలీజ్ అయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తీసాం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రొడక్షన్, అది ఎఫెక్ట్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ రీషూట్లు చాలా జరిగాయి. సో అమ్మాయి బిగినింగ్ నుంచి ఆ 7వ సినిమా 7 బిగినింగ్ ఎట్లా మర్యాదగా ఉండిందో, ఎట్లా బాగా మాట్లాడిందో, ఈ మధ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోయి సూపర్ స్టార్ అయిపోయింది. నేనేదో అక్కడ ఉన్నాను హీరోగా, తను ఆ అమ్మాయి అక్కడికి ఇక్కడికి వచ్చేసింది. సో అయినా తను మాట్లాడిన విధం, అయినా పలకరించిన విధం, అయినా నాతో ఉన్న విధం, ఒక కో స్టార్తో ఉన్న విధం నిజంగా చాలా ముచ్చటేసింది, చాలా మర్యాద ఇవ్వాలనిపించింది అమ్మాయికి. ఆ తర్వాత మేము చాలా సినిమాలు చేసాం, దొంగాట చేసాము, దేవిపుత్రుడు చేసాము, అది ఇది చాలా సినిమాలు చేసాం. ఎప్పుడు అలాగే మాట ఒకే లెవెల్లో మాట్లాడింది, మంచి స్నేహితురాలు. ఏదైనా వాళ్ళ బ్రదర్ అమర్ అని ఆయన కూడా చచ్చిపోయాడు యాక్సిడెంట్లో, హెలికాప్టర్ యాక్సిడెంట్లో. వాళ్ళిద్దరు నాతో బాగా ఫ్యామిలీ లాగే ఉండేవాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. మగవాళ్ళలో నాకు జగపతి బాబు బాగా క్లోజ్, డార్లింగ్ డార్లింగ్ అనుకుంటాం మేము. వెంకటేష్ నాకు బాగా నచ్చిన మనిషి, ఎందుకంటే అసలు కంప్లీట్గా ఏది పట్టించుకోడు, వస్తాడు తన వర్క్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు, మధ్యలో ఒకటే అరా ఎవరైనా మాట్లాడితే నాతో ఎక్కువ మాట్లాడతాడు, అది అందరు చెప్పారు. అరే కానీ వెంకటేష్ గారు ఎవరితోనూ మాట్లాడు, నీతో మాట్లాడుతున్నారు ఏంట్రా, నా గ్రేట్నెస్ అని అన్నవాడు. ఎందుకంటే నేను క్యాజువల్గా మాట్లాడతాను, ఎవరైనా సరే చిన్న పెద్ద నాకు అందరూ ఒకటే, ఎవరన్నా సరే బిల్డప్ ఇచ్చారంటే నేను దూరంగా వెళ్ళిపోతాను, బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడు. సో నాతో 2 సినిమాలు జరిగాయి, 2 సినిమాలు చాలా హ్యాపీగా ఉండింది. మొన్న ఆ తర్వాత మేము రెగ్యులర్గా ఇప్పుడు 80s రీయూనియన్ అని ఒకటి మేమందరం ఫోటోలు తీసుకోవడం, సాయంత్రం కలిసి గడపడం, 80s గ్యాంగ్ అని మేము పెట్టుకున్నాం. సో సంవత్సరానికి ఒకసారి కలుస్తుంటాం, దాంట్లో చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరినీ మేము మళ్ళీ మళ్ళీ ఆ ఇయర్కి ఒకరోజు మళ్ళీ కలుస్తుంటాం. సో ఇట్స్ ఎ లవ్లీ జర్నీ. అది చాలా విచిత్రమైన కథ అండి. యాక్చువల్గా బేసిక్గా మన కమల్ హాసన్ గారు నాకు రోల్ మోడల్. యాక్చువల్గా ఆయన్ని చూసి ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా యాక్ట్ చేయాలి అనుకుని బా డ్రెస్సింగ్ అసలు ఈ లుక్ ఆ కళ్ళద్దాలు అవన్నీ చూసి భలే ఇన్స్పైర్ అయిపోయాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమాలోనే చాలా నడకలు చాలా లుక్లు ఆయనలాగా ఉండేసరికి ఏ తీసిరేసేవాడు డైరెక్టర్, ఫస్ట్ సినిమా డైరెక్టర్, నువ్వు నీలాగా యాక్ట్ చేయి, చంపేస్తా, ఆల్రెడీ కమలాసన్ ఉన్నాడు వద్దు అని చాలా బెదిరించి బెదిరించి ఆ తర్వాత కూర్చొని క్లాస్ ఇచ్చి అప్పటి నుంచి నేను ఆయన సినిమాలు చూడటం మానేశాను. నేను అయ్యో మనకంటూ ఇండివిజువల్ ఉండాలి, మనం ఆయనలాగా అసలు ఉండనేకూడదు అనుకుని టోటల్గా నా రూట్ మార్చుకున్నాను నేను. బట్ ఒక విధంగా మంచిదైంది, బట్ నాకు ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తి ఆయన. వచ్చిన తర్వాత ఆయనే నాకు విరోధ అయ్యాడు. ఆ తర్వాత వెళ్ళి చెప్పినవ్వారు ఆయన దగ్గర, సార్ మరీ ట్రై పడి రొంప ప్రచన అయ్యాడు మంచి, వెరీ గుడ్ వెరీ గుడ్ బా, లేకపోతే నా కాంపిటీషన్కి వచ్చేస్తామని ఆయన జోక్ చేశాడు. సో ఆ విషయంలో చాలా కూల్గా ఉంటాడు ఆయన, స్వీట్ ఆర్టీస్.